Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీటీడీ చైర్మన్ రేసులో ఆ మీడియా అధినేత. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అనే విషయంలో బోలెడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పదవికి ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి అశోక్ గజపతిరాజు, ఈయన ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకుడు. రెండవది బీఆర్ నాయుడు, ఈయన TV5 ఛానల్ అధినేత, చిత్తూరు జిల్లాకు చెందినవారు. ఇంతకీ ఎవరి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారు అన్నది ప్రశ్న. అశోక్ గజపతి క్షత్రియ కులానికి చెందినవారు. ఈసారి ఎన్నికలలో పోటీ చేయలేదు, కానీ ఆయన కుమార్తెకు అవకాశం ఇచ్చారు. ఈసారి మంత్రివర్గంలో క్షత్రియులకు అవకాశం ఇవ్వలేదు కనుక ఈ విధంగా భర్తీ చేస్తారని వార్తలు ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అశోక్ గజపతి ఇప్పటికే సింహాచలం దేవస్థానానికి వంశ పారంపర్య ధర్మకర్త, అందువల్ల మరో దేవస్థానం కూడా ఆయనకి అప్పగిస్తారా అన్నది అనుమానం. బీఆర్ నాయుడు విషయానికి వస్తే, ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ అన్నది ఒక్కసారి కూడా కమ్మవారికి ఇవ్వలేదు. ఇది కాస్త ఆశ్చర్యకరమైన సంగతే. అందువల్ల తొలిసారి ఆ పదవిని ఆ కులానికి ఇస్తే ఎవరూ అభ్యంతరం పెట్టడానికి లేదు. కానీ వైకాపా టైంలో అన్నీ రెడ్లకేనా అనే క్యాంపెయిన్ నడిచింది. అందువల్ల ఇప్పుడు కమ్మవారికేనా అనే క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. బీసీలను గట్టిగా పట్టుకుని ఉండాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. పవన్ ద్వారా కాపులను దగ్గరకు తీశారు, కానీ అది బీసీల్లో వ్యతిరేకత పెంచకూడదు. అందుకే పల్లా శ్రీనివాస్కు దేశం పగ్గాలు అప్పగించారు. అందువల్ల టీటీడీ కూడా బీసీలకే ఇస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే గతంలో టీటీడీ సభ్యుల సంఖ్యను వైకాపా దారుణంగా పెంచేసింది, కానీ ఈసారి అలా కాకుండా తగ్గిస్తారు. అయితే గతంలో తెలుగుదేశం హయాంలో ఉండే సభ్యుల కన్నా కాస్త ఎక్కువ మందే ఉంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కోటా ఉంటుంది, జనసేనకు కోటా ఉంటుంది, తెలుగుదేశం సంగతి సరే సరి. అది కాక తెలంగాణ ఇతర రాష్ట్రాల ఇండస్ట్రియలిస్టుల నుంచి ఒత్తిడి ఉంటుంది.